పితాపుత్ర పవిత్ర ఆత్మ నా ఆమె తపస్కాలము మూడవ రోజు ధ్యానాంశము ఉపవాసము ఊ అనగా ఉపేక్షించుట తనకు తాను తగ్గించుకొనుట మతై శుభవార్త పదహారవ అధ్యాయం ఇరవై నాలుగు వచనం నన్ను అనుసరింప తనను తాను పరిత్యజించుకొని నన్ను అనుసరింపవలను పా పరీక్షించుకునుట కీర్తన నూట ముప్పై తొమ్మిది ఇరవై వచనం దేవా నన్ను పరిశీలించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా హృదయ ఆలోచనలను గుర్తింపు వా వాక్యము ప్రకారము జీవించుట మతే శుభవార్త నాలుగవ అధ్యాయం వచనం మనిషి కేవలము రొట్టె వలనే జీవించడు దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవించును సా సమర్పించుకొనుట తనను తాను పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి అంకితం చేయాలి లూకాశుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఒకటి నుండి నాలుగో వరకు విధవరాలు కానుక తనకున్న కొంచెము అనగా సమస్తమును దేవునికి సమర్పించుకున్నది మో ముక్తిని పొందుట నాలుగు అంశములను పాటించిన ఫలితాంశమే ముక్తి పరలోకం పిత పుత్ర పవిత్రాత్మ నా మమ్మన ఆమెన్ దేవుడు మనలను సదా దీవించి కాచి కాపాడునుగాక